There have been hints and allusions to Babas having once had in between incarnations in Spain, China, Cuba, and that he had once in Egypt. Chala sarlu Baba konni konni hints icharata. నేను మధ్య మధ్యలో చైనాలో ఒకసారి వచ్చాను, స్పెయిన్లో ఒకసారి వచ్చాను, క్యూబాలో వచ్చాను, ఈజిప్ట్లో వచ్చాను, అంటే మెనీ అవతారాలుగా. ఒకసారి జరిగినటువంటి ఒక ఉదంతాన్ని ఆవిడ చెప్తూ ఉంది. అది ఎక్కడంటే ఇటలీ దేశంలో పోర్టోఫినో అనే ఒక ప్రాంతంలో ఉండేవారు. సమాధి లోపల ఫోటో ఉంది చూడండి బాబాది, ఒక సాద్రాలాగా వేసుకొని ఇలా కూర్చుని ఉంటారు. అది అక్కడ తీసిన ఫోటో, ఇటలీలో పోర్టోఫినో అనేటువంటి ప్రాంతంలో తీసిన ఫోటో అది. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ తీసిందంటే అక్కడ తీసిన ఫోటో అది. అక్కడ ఎలిజబెత్ నొరిన ఈ బాబా కొంతమంది మండలి వాళ్ళతో కలిసి అక్కడ మకాం ఉంటూ ఉన్నారు. అక్కడ జరిగిన ఒక ఉదంతం చెప్తోంది. కాక అడ్మిటెడ్ టు దెమ్ దట్ ఎ మ్యాన్ అండ్ విమెన్ ఇన్ ది సటిల్ బాడీ హ్యాడ్ బీన్ రేసింగ్ మ్యాడ్లీ ఓవర్ ద క్యాజల్ డే అండ్ నైట్ క్లామరింగ్ ఫర్ బాబాస్ అటెన్షన్ అండ్ ప్లీడింగ్ విత్ హిమ్ టు రిలీజ్ దెమ్ ఫ్రమ్ దేర్ ఎర్త్ బౌండ్ స్టేట్. అక్కడ వీళ్ళకి కారణం లేకుండా శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఎవడో జుట్టు పట్టుకున్నట్టు, చేతులు ఇలా పట్టుకుని లాగినట్టు వీళ్ళకి అనుభూతి కలుగుతూ ఉండేది. ఎవరెవరికి? ఎలిజబెత్ ప్యాటర్సన్, నొరేనా మెచ్చబిల్లి. వీళ్ళు బాబా మండలి సభ్యుడైన కాకా వ్యారియాతో అడిగారు, ఏమిటయ్యా ఇక్కడ ఇలా మాకు వింత వింత అనుభవాలు వస్తున్నాయంటే చెప్పాడు. ఒక స్త్రీ ఒక పురుషుడు దంపతులు ఇద్దరు ఇక్కడ ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉన్నారు. నిజమే మీకు వచ్చిన అనుభవం. ఎందుకని వాళ్ళకి తెలిసిపోద్ది మండలి వాళ్ళకి, వాళ్ళిద్దరూ కూడా ఈ భూమికి బంధింపబడి ఉండిపోయారు. ఈ ప్రాంతానికి కదల్లా పోతున్నారు ఇక్కడి నుంచి. బాబాని వేడుకుంటూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని విడుదల కల్పించి రక్షించు అని వేడుకుంటూ ఉన్నారు. అందుకని ఇక్కడే ఏలాడుతూ ఉన్నారు వాళ్ళు. నిజమే మీకు వచ్చిన ఈ అనుభవము అన్నాడు. షార్ట్లీ దేర్ ఆఫ్టర్ కాక స్టేటే, ఆ తర్వాత జరిగిన విషయం కూడా మళ్ళీ కాకయే చెప్పాడు. దట్ బాబా సడన్లీ స్నాప్డ్ హిస్ ఫింగర్స్ అండ్ ద మ్యాన్ డిసపియర్డ్. బాబా సడన్గా ఇలా అన్నారట ఒక్కసారి, వాడు మగవాడు విడిపోయాడు, అంటే వాడికి విడుదలైపోయింది. అండ్ ఓన్లీ సమ్ అవర్స్ లేటర్ డిడి డిస్మిస్ ఆర్ ఫ్రీ ది విమెన్ ఇన్ ది సేమ్ వే. అలాగే మళ్ళీ కొన్ని గంటలయ్యాక ఇలా అన్నారు, ఆ స్త్రీ కూడా విడుదలైపోయింది. బాబా దెన్ టోల్డ్ కాక, అప్పుడు బాబాయ్ స్వయంగా కాక భార్యతో ఇలా చెప్పారు, దట్ ఇన్ ఏ ప్రీవియస్ ఇన్కార్నేషన్ హీ, అంటే బాబా ఇదివరకు నేను వచ్చినప్పుడు, బాబా చెప్తున్నారు నేను వచ్చినప్పుడు, హీ హ్యాడ్ బీన్ ఏ మాస్టర్, నేను అంటే ఒక మినీ అవతారుగా, నేను ఒక గురువుగా ఉంటూ ఉండేవాడిని. అండ్ వైల్ వాండరింగ్ ఆన్ దీస్ మౌంటైన్, ఇదే కొండ మీద నేను తిరుగుతూ ఉన్నాను, సడన్లీ ఎన్కౌంటర్డ్ ది గాయ్, తిరుగుతూ ఉండగా ఈ అమ్మాయి కనపడింది అక్కడ నాకు. ఎవరు? ఈ భార్యాభర్తల్లో ఆ అమ్మాయి హూ హెడ్ బీన్ హ్యావింగ్ ఎ ట్రీస్ట్ దేర్ విత్ అర్ లవర్, గొడవ పడుతూ ఉంది ఆ మొగుడితో, అంటే లవర్ అనమాట, ఇట్లా గొడవ పడుతూ ఉంది. యాజ్ బాబా స్పోక్ టు హెర్ ద మ్యాన్ ఎమర్జ్డ్ ఫ్రమ్ అమాంగ్ ద ట్రీస్ మిస్కన్స్ట్రూడ్ ద సీన్ అండ్ స్ట్రక్ బాబా. అక్కడ జరిగింది ఏమిటి? బాబా అడుగుతున్నారు ఎందుకున్నావమ్మా ఏదో అడుగుతుంటే, ఈ లోపల ఆవిడ ప్రేమికుడు చెట్ల మధ్యన ఎక్కడో దాక్కున్నాడు, ఎవడో సడన్గా బయటకు వచ్చి వీడితో మాట్లాడుతున్నాడు వీడి అవడని చెప్పి బాబాని కొట్టేస్తాడు. జరిగింది బాబా చెప్తున్నారు, కొట్టాడు బాబాని. సిన్స్ ద గ్రేటెస్ట్ సిన్ వన్ కన్ కమిట్ ఈస్ టు ఇంజూర్ ది అవతార్, ద కపుల్ వాస్ కార్మికల్లీ హెల్డ్ టు దిస్ స్పాట్ ఫర్ మోర్ దెన్ 500 ఇయర్స్ అంటిల్ బాబా ఫ్రీడ్ దెమ్. ఒక అవతార పురుషుణ్ణి భౌతికంగా గాయం చేయడం అనేది ఒక మనిషి చెయ్యగలిగిన అతిపెద్ద నేరం అట. బాబా చెప్పిన మాట చెప్తున్నాడు కాకా భార్య. అందుకని 500 ఏళ్లకు పైగా ఈ ప్రాంతానికి ఇలా కట్టుబడిపోయి ప్రేతాత్మలుగా వేలాడుతూ ఉండిపోయారు వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు ఈవేళ ఆయన జాలి కలిగి వాళ్ళిద్దరిని విడుదల చేశాడు. అంటే ఇది ఎందుకు చెప్పారంటే, బాబా మినీ అవతారుగా వచ్చినప్పుడు ఆ సందర్భం ప్రస్తావించారు కాబట్టి చెప్పాడు. ద టెరిబుల్ ట్రీట్మెంట్ అకార్డెడ్ జీసస్ బై సమ్ ఆఫ్ ది జూస్ అండ్ హిస్ ఈవెన్చువల్ క్రూసిఫిక్షన్ హ్యాస్ అన్డౌటెడ్లీ బీన్ వన్ ఆఫ్ ది కార్మిక్ రీజన్స్ ఫర్ దేర్ మెనీ సఫరింగ్స్ అండ్ డిస్పర్షన్ దేర్ ఆఫ్టర్. ఇప్పుడు జూలు అంటారు, అంటే క్రైస్తుని చంపినటువంటి వాళ్ళు. క్రైస్తు చనిపోయిన తర్వాత రోజుల్లో నెమ్మదిగా ఆ దేశాన్ని నుంచి వలసపోయి ఆ దేశం ఖాళీ చేసేసి బయటకు పోయారు వాళ్ళంతా. ఇప్పుడు వాళ్లే పాలస్తీన వాళ్ళు, వాళ్ళు ఇప్పుడు గొడవ పెట్టి మళ్ళీ వెనక్కి వస్తున్నారు, మా ఊరు మాకు ఇచ్చేయండి అని. అదే గొడవ పాలస్తీన గొడవ. అంటే క్రైస్తు చావుకు కారణం అయినటువంటి వాళ్ళు, వాళ్ళు కూడా అటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించారు. అంటే ఆ ప్రాంతం వాళ్ళు, ఆ తెగవాళ్ళు క్రైస్తుని సిలువు వేసారు కాబట్టి ఆ వంశం అంతా కష్టాన్ని అనుభవించింది. మొత్తం దేశంలో దేశ దిమరిలాగా ప్రపంచం అంతా తిరుగుతూ గడిపారు వాళ్ళు. వీ నో దట్ దెర్ ఈస్
such a thing as a national karma, group karma and a personal karma. Karma మూడు రకాలు. ఒక దేశం మొత్తానికి నేషనల్ కర్మ, ఒక బృందానికి ఉండేటువంటిది గ్రూప్ కర్మ, వ్యక్తిగతంగా ఉండేటువంటిది ఇండివిజువల్ కర్మ. అందుకనే ఒక బస్సులో 50 మంది కాలిపోయారు మన, అంటే ఆ గ్రూప్కి ఆ కర్మ ఉంది. ఆ టైంకి వాళ్ళు ఒకే బస్సు ఎక్కుతారు, వాళ్ళు ఆ పక్క బస్సులు ఎక్కేవాడు కూడా దిగి బస్సు ఎక్కుతాడు, ఎందుకని వాడికి ఆ గ్రూప్ కర్మ ఉంది కాబట్టి. వాళ్ళు ఒక్కచోట చనిపోయారు. అలాగే ఒక అపార్ట్మెంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా గ్రూప్ కర్మలు ఉంటాయన్నమాట, నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంతమంది ఒక చోట రోజు పొద్దున్నే గుడ్ మార్నింగ్ వాస్ బాగున్నావా అని నీళ్ళ గురించి గొడవలు పడటం, ఇవన్నీ ఎందుకని? ఆ గ్రూప్ కర్మ, వ్యక్తిగతమైన కర్మ. ద క్వశ్చన్ మైట్ అరైజ్ యాజ్ టు వై 5 to 6 million జూస్ వర్ ఎక్స్టర్మినేటెడ్ బై హిట్లర్ వెన్ ఇట్ ఇస్ నోన్ దట్ దేర్ వర్ నాట్ దట్ మెనీ జూస్ ఇన్ పాలస్టైన్ ఎట్ ది టైమ్ ఆఫ్ జీసస్. దీనికి కారణం ఈవిడ చెప్తోందనమాట, అసలు 5-6 లక్షల మంది జూల్ను హిట్లర్ చంపించేశాడట ఆ ప్రపంచ యుద్ధం సమయంలో. అసలు అంతమంది లేరట ఆ దేశంలోనే లేరు, కానీ ఎందుకు అంతమందిని చంపించాడు అంటే మొత్తం దాన్ని అంటుకున్న వాళ్ళందరికీ ఆ జాతి కర్మ అంటుకొని వాళ్ళందరూ ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఎందుకని? అవతార పురుషుణ్ణి శిలువు వేసినటువంటి జాతి కాబట్టి ఆ జాతి అంతా ఆ శిక్షను అనుభవించారట. It is often said today that Baba's next incarnation will take place in Japan. కొంత మంది పొరపాటును చెప్తూ ఉంటారు, బాబా నెక్స్ట్ అవతారం జపాన్లో వస్తాను అని చెప్పాడు అని చాలామంది అంటున్నారు, తప్పు అని చెప్తోంది. లైక్ మెనీ స్టోరీస్ పాస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ దిస్ రూమర్ ఈస్ టోటల్లీ అన్ఫౌండెడ్. ఇప్పుడు అదిగో తోక అని అంటే వాడు తోక చూశానని చెప్తాడు, చివరికి 10 మందికి చెప్పేటాడు పులిని చూశాను అని వచ్చేస్తుంది కదా. మనం పుకారు ఎలా పుట్టి పెరుగుతుందో అలాగే ఇది కూడా ఇలా మార్పు చెంది అయిపోయింది. ఇది అసలు కరెక్ట్ కాదు. ఇది డ్యూరింగ్ ది మెన్స్ మీటింగ్ ఇన్ 1954 1954లో పురుషులకు ప్రత్యేకించి ఒక సహవాస ఏర్పాటు చేయడం జరిగింది 1954వ సంవత్సరంలో. యంగ్ జపనీస్ మ్యాన్ నేమ్డ్ హిటేకర్ ఫ్రమ్ టోక్యో అపియర్డ్ అండ్ బెకన్ టు సీ బాబా ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. ఆ సందర్భంలో హిటేకర్ అని ఒక జపాన్ దేశస్థుడు బాబా దర్శనం కోసం వచ్చాడు. వాడు సహవాసుగా రాలే, బాబా గురించి విని దర్శనం చేసుకోవడానికి వచ్చాడు. వచ్చి 1 నిమిషం అలా చూసి వెళ్ళిపోతాను బాబా అని అడిగాడు. బాబా గేవ్ హిమ్ సమ్ గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ టు డ్రింక్. బాబా ప్రత్యేకంగా ద్రాక్ష పళ్ళు రసం తెప్పించి ఒక గ్లాసులో పోసి వాడికి ఇచ్చి తాగమన్నారు. అండ్ ఆస్క్ హిమ్ వై డు యు కమ్ సచ్ ఎ లాంగ్ డిస్టెన్స్. బాబా ఇస్ ఎవ్రీవేర్, బాబా ప్రతి చోట ఉన్నాడు కదా, ఎందుకయ్యా నువ్వు ఇంత దూరం నా దర్శనానికి వచ్చావు, జపాన్ నుంచి బయలుదేరి అన్నారు బాబా. ఈ టేకర్ రిప్లై, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యూ కమ్ టు జపాన్. బాబా నువ్వు జపాన్ వస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో అని బాబాని ఆహ్వానం పలికాడు రమ్మని జపాన్. ఆఫ్టర్ 700 ఇయర్స్ ఐ విల్ కమ్ టు జపాన్ బాబా అంటారు. అప్పుడు బాబా అన్నారు, 700 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను వస్తాను కదా, అప్పుడు తప్పకుండా నేను జపాన్ని దర్శిస్తాను అని చెప్పారు. జపాన్ దర్శిస్తానన్నారు కానీ జపాన్లో పుడతానని మాత్రం బాబా చెప్పలేరు. అది ఆ నోటి మాట అలాగలాగ విడిపోయి జపాన్లో పుడతాట, జపాన్లో పుడు, నేను కూడా విన్నాను చాలాసార్లు, చాలామంది చెప్తుంటారు జపాన్లో పుడతా అన్నారు బాబా. బాబా డిడ్ నాట్ సే హీ వుడ్ టేక్ బర్త్ దేర్. యాజ్ బాబా హీ డిడ్ నాట్ ఫిజికల్లీ విజిట్ జపాన్ ఆర్ సౌత్ అమెరికా ఆర్ సౌత్ ఆఫ్రికా ఆర్ న్యూజిలాండ్ ఎలాంగ్ విత్ సో మెనీ అదర్ కంట్రీస్. బాబా పర్యటించని దేశములు ఆవిడ చెప్తోంది. ముఖ్యంగా జపాన్ వెళ్ళలేదు బాబా ఎప్పుడు కూడా, అలాగే సౌత్ అమెరికా వెళ్ళలేదు, సౌత్ ఆఫ్రికా వెళ్ళలేదు, న్యూజిలాండ్ వెళ్ళలేదు అంటే పెద్ద దేశాలు, చిన్న చిన్న దేశాలు చాలా ఉండొచ్చు. బాబా డిడ్ సే ఇన్ మై ప్రెజెన్స్ దట్ వెన్ హీ కమ్స్ ద నెక్స్ట్ టైం హీ విల్ బి ఎడ్యుకేటెడ్ యాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్. నా ఎదురుగానే నేనే సాక్షిని ఐ విల్ చూసి చెప్తోంది బాబా ఏమన్నారంటే, మళ్ళీ నేను వచ్చినప్పుడు చాలా విద్యావంతుడు అయి ఉంటాను, నేను ఒక పెద్ద సైంటిస్ట్గా వస్తాను నేను. దట్ హీ విల్ నాట్ హ్యావ్ టు సఫర్ సో టెరిబిలీ ఫర్ ది వరల్డ్. ఇప్పుడు మాదిరిగా ప్రపంచం కోసం ఎంత హింసను ఆ రోజు నేను అనుభవించాల్సిన అవసరం ఉండదు. బికాస్ పీపుల్ విల్ బి మోర్ లవింగ్ అండ్ ది జెనిట్ ఆఫ్ స్పిరిచువల్ లివింగ్. అప్పుడు ఇదివరకు నేను అవతారుడుగా వచ్చినప్పుడు ఉన్న పరిస్థితికి విరుద్ధంగా ఉంటుంది. ప్రజలంతా చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారట, ఆధ్యాత్మిక జీవనము పరాకాష్ఠకి చేరుతుందట. ఇప్పుడు నెక్స్ట్ నేను వచ్చినప్పుడు. బట్ హీ యాడెడ్ ఇట్ విల్ నాట్ స్టే దట్ వే. కానీ ఎప్పుడు అలా ఉండిపోదు, కొన్నాళ్ళు ఉంటుంది అలాగా బాబా చెప్తున్నారు. తర్వాత మళ్ళీ
మారిపోతుంది. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దట్ ది అవతార్ డస్ నాట్ టేక్ ఆన్ ది కర్మ ఆఫ్ ది వరల్డ్. ఎప్పుడు కూడా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, నేను బాబా లవర్ని అయ్యాను కాబట్టి నా కర్మ అంతా బాబా తీసేసుకోడు. ఎప్పుడు చేయడట, మన కర్మను ఆయన తీసేసుకోడు. మనం ఇప్పుడు దాహం తీరాలంటే మీరు తాగితే నాకు దాహం తీరుతుందే, నేను తాగితేనే దాహం తీరుతుంది. అలాగే ఎవడి కర్మను వాడే ఖర్చు పెట్టుకుని తీరాలి. అవతార పురుషుడు ఎప్పుడు మన కర్మను ఆయన తీసేసుకోడు. బట్ హీ టేక్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ ది కర్మ దట్ ఈస్ సఫరింగ్. కానీ ఆ కర్మ ఫలితము బాధలు ఉంటాయే అవి తీసేసుకుంటాడు. సో మనకు తేలిగ్గా అయిపోతుంది. ద ఫైవ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ హూ వర్ ఇన్ చార్జ్ అండ్ ఎఫెక్టెడ్ బాబాస్ డిసెంట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ దిస్ అవతారిక్ పీరియడ్ వర్ సాయిబాబా, హజరత్ బాబాజాన్, ఉపాసని మహారాజ్, తాజుద్దీన్ బాబా, నారాయణ మహారాజ్. అది మనకు తెలిసిందే. అంటే మెహర్ బాబాను అవతారుడుగా ఈ భూమి మీదకి తీసుకొచ్చిన ఐదుగురు సద్గురువులు పేర్లు. ద ఫైవ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ప్రెజెంట్లీ ఇన్ చార్జ్ సిన్స్ బాబా డ్రాప్డ్ హిజ్ బాడీ వర్ నాట్ నేమ్డ్ పబ్లిక్లీ బై ద వెలవే. అయితే బాడీ వదిలేసిన తర్వాత ఎవరెవరు ఐదు సద్గురువులు ఉంటారు అని బాబా బాహ్యంగా ప్రపంచానికి ప్రకటించి ఉండలేదు. బట్ హీ డిక్లేర్డ్ ఇన్ 1958 టు డాక్టర్ భరూచా, 1958 సంవత్సరంలో భరూచాకి మాత్రం ఇలాగ చెప్పారట బాబా. అతను చెప్పింది రికార్డ్ చేసింది ఇవన్నీ. వన్ ఈజ్ ఇన్ సిరియా, ఈజ్ ఎ ముస్లిం. సిరియా దేశంలో ఒక సద్గురు ఉన్నాడు, వాడు పూర్తి మహమ్మదీయుడు. వన్ ఇన్ పాకిస్తానీ పంజాబ్, ఏ ముస్లిం. మరొకడు పాకిస్తానీ పంజాబ్ అటు వాడు, వాడు కూడా ముస్లిమే. వన్ ఇన్ ఇండియన్ పంజాబ్, ఏ కంబైన్డ్ ముస్లిం అండ్ హిందూ లైక్ సాయిబాబా. ఒకడు పంజాబ్లో ఉండేటువంటి ముస్లిం, అంటే పంజాబ్లో ఉన్నాడు కాబట్టి వాడు భారతీయుడే కానీ ముస్లిం, ఆయన సగం హిందూ సగం ముస్లిం సాయిబాబా లాగా. వన్ ఇన్ ఓల్డ్ మధ్యప్రదేశ్ అని హీజ్ ఎ ప్యూర్ హిందూ. వన్ ఇన్ సౌత్ ఇండియా అని హిందూ. దక్షిణ భారతదేశంలో ఆయనే ఈయన చెప్పి వాళ్ళు ప్రచారం చేసేవారు. భరూచా చెప్పాడు అని గుర్తుందండి. ఈ 1963 అట్ గురుప్రసాద్ బాబా టాక్డ్ అబౌట్ హీజ్ వీక్నెసెస్. 1963 గురుప్రసాద్లో ఉంటూ ఉన్న రోజుల్లో అవతారుడుకు ఉండేటువంటి బలహీనత గురించి మాట్లాడారు బాబా. విత్ హిస్ డివైన్లీ ఆర్చ్ హ్యూమర్ హీ టోల్డ్ హిస్ స్టోరీ అబౌట్ హిస్ పాస్ట్ ఇన్కార్నేషన్స్ అండ్ రిఫర్ టు ది ఫ్యాక్ట్ దట్ ఈచ్ అవతార్ హ్యాడ్ ఎ వీక్నెస్. ఆయన మంచి హాస్యాన్ని రంగరించినటువంటి సంభాషణలో ఇదివరకు అవతారాల్లో జరిగిన విషయాలు, అలాగే ప్రతి అవతారుడికి ఒక్కొక్క బలహీనత ఉండేది, అది ఏమిటి అది చెప్పారు బాబా. సిన్స్ బాబా ఈజ్ ఆల్వేస్ డూయింగ్ హిజ్ యూనివర్సల్ వర్క్ అండ్ మోస్ట్ ఆఫ్ ఎన్ వర్క్స్ త్రూ వాట్ సీమ్స్ లైక్ ప్లే ఎట్సెట్రా, హీ మే హ్యావ్ బీన్ పాయింటింగ్ అప్ సర్టన్ సో కాల్డ్ వీక్నెసెస్ విచ్ విల్ ఆల్ బి క్లియర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్కార్నేషన్. ఆయన ఎప్పుడు విశ్వ కార్యక్రమం చేస్తూనే ఉంటారు బాబా. వీడియో ఫిల్మ్లు చూస్తూ ఉంటే ఈ ఏళ్ళు ఇలా 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 ఆడిస్తూ ఉంటారు. అంటే ఏమిటది, ఎక్కడో ఏదో ఆంతరిక లోకాల్లో ఆయన పని చేస్తూ ఉంటాను అని చెప్పారు బాబా. అలాగే ఆయన అనేక ఆటలు ఆడించేవారు. ఏడిపెంకిలాట ఆడేవారు 7 times, అలాగే గిల్లీ దండ గూటి బిళ్ళ ఆడేవారు, గోళీలు ఆడేవారు మార్బుల్స్ అంటారు, ఆతియా పాతియా అని తొక్కుడు బిళ్ళలాగా ఉంటుంది అది. ఇలా ఇన్ని ఆటలు ఆడిస్తూ వాటి ద్వారా ఆయన విశ్వ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉండేవాడు ఆయన. వెన్ జొరాస్ట్రా వాజ్ అటాక్డ్ బై ఎ బ్యాండ్ ఆఫ్ ఎనిమీస్ వైల్ హీ వాజ్ ప్రేయింగ్ హీ త్రూ హిజ్ బీడ్స్ అట్ దేర్ లీడర్ హూ వాజ్ బర్న్డ్ అప్ ఇన్స్టంటేనియస్లీ. బాబా చెప్తున్నారు ఒక్కొక్క అవతారంలో వాళ్ళు చేసిన బలహీనతలు ఏమిటి. జొరాస్ట్రా ఒకసారి ఈ మాల పట్టుకొని పూసల దండ ప్రార్థన చేస్తూ ఉండగా ఒక శత్రు బృందం వచ్చి ఇతన్ని మీద దాడి చేసింది. అప్పుడు ఈ చేతిలో ప్రార్థన చేసే మాలను ఆ బృందం నాయకుడి మీద విసిరి కొట్టాడట. ఆ క్షణంలో వాడు అలా మాడి మసైపోయాడు వాడు. అది అలా చేసి ఉండకూడదు, అతను అలా చేశాడు. దట్ వాజ్ ఎ వీక్నెస్, అది అతనికి ఒక బలహీనతగానే మనం చెప్పవచ్చు. వెన్ సీతా రిటర్న్ ఫ్రమ్ లంక షీ వాజ్ రిప్రిమాండెడ్ బై రామ ఈవెన్ దో హీ న్యూ షీ వాజ్ ప్యూర్ అన్డిఫైల్డ్ దట్ వాజ్ ఎ వీక్నెస్. అలాగే రామాయణంలో సీత లంక నుంచి అన్ని కష్టాలు పడి అంత సహించుకొని ఆవిడ వస్తే సంపూర్ణంగా ఆవిడ శీలం గురించి తెలిసిన వాడే ఉండి కూడా రాముడు ఆవిడికి ఒక పరీక్షను విధించాడు, అది రాముడి యొక్క బలహీనతగా చెప్పవచ్చు.
When Arjuna persisted in regarding Krishna as a companion and would not fight the battle which had to be fought, Krishna showed him his Virat Swarup. That was a weakness. Alage Krishnudu sarathiga untu baba yuddham cheyi annadu Arjunanni. Ala chusadu, chuste pedanannalu chinnannalu tammullu annayyalu abbe nen cheyini yuddham annadu. Vallantha na bandhulu ela cheyini velato annadu. మరి వాడితో యుద్ధం చేయించాలి, లేకపోతే తన విశ్వ కార్యక్రమము పూర్తి కాదు. అందుకని వాడికి అర్హత లేకపోయినా నా విరాట్ స్వరూపాన్ని, విశ్వరూపాన్ని చూపించాల్సి వచ్చింది. అది నా బలహీనత బాబా చెప్పాను. వాడికి అర్హత లేదు, కానీ మరి వాడు యుద్ధం చేయించాలంటే వాడికి చూపించేశాను, వీళ్ళంతా ఎప్పుడో చచ్చిపోయారు, నువ్వు చేసేదేమిటో, నువ్వు చేసేదల్లా ఊరికే బయట నా పనిముట్టుగా చేయడమే, వాళ్ళు అప్పుడే చచ్చిపోయారు, ఫైనల్ చేసాను నేను. నువ్వు ఇలా చంపితే వాడు వెళ్ళిపోతాడు అక్కడికి, నువ్వుగా చేసేది నేనే అని ఆ విశ్వరూపాన్ని అక్కడ చూపించాడు ఆయన. అది కృష్ణావతారంలో అతని బలహీనత. బుద్ధ ఎక్స్ప్లెయిన్ నిర్వాణ టు హిస్ డిసైపుల్స్ బట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ అబౌట్ నిర్వికల్ప అండ్ ద స్టేట్స్ బియాండ్ నిర్వాణ సచ్ యాజ్ మజూబియత్, షులుకియత్ అండ్ కుతుబియత్. And that was a weakness. For people today think Buddha regarded the end of the path as a zero condition. God speaks lo chaala vivaranga chepparu deenlo ema meer nirvanamu chadivaru kada nirvikalpa samadhi adi vachinappudu manam discuss cheskundam. Buddhudu nirvanamu varaku cheppi odilesadu, ante aarava bhumika nunchi aa daati edava bhumikiki vellagane akkada shunyamu aa sthiti varaku cheppi akkada odilesadu. నిర్వికల్ప చెప్పలేదు. అది ఆ అవతారంలో అది ఒక బలహీనత. జీసస్ షుడ్ నెవర్ హ్యావ్ క్రైడ్ ఆన్ ది క్రాస్, మై గాడ్ మై గాడ్ వై హ్యాస్ దౌ ఫర్సేకెన్ మీ. అలాగే క్రైస్తు సిలువ వేసినప్పుడు ఓ భగవంతుడా నన్ను ఎందుకు ఇలా అనాథగా విడిచిపెట్టేశావు అన్నాడు. అది అలా అని ఉండకూడదు. దట్ వాస్ అ వీక్నెస్. మహమ్మద్ నెవర్ టోల్డ్ ది పీపుల్ హి వాస్ గాడ్ బట్ హి సెడ్ హి వాస్ జస్ట్ అనదర్ మ్యాన్ అండ్ ది ఖురాన్ కేమ్ ఫ్రమ్ గేబ్రియల్. అలాగే మహమ్మద్ నేను భగవంతుణ్ణి అని ఎప్పుడు చెప్పలేదు. ఈ ఖురాన్ని ఎవడో గేబ్రియల్ అనే దేవదూత నాకు ఇచ్చాడు అని చెప్పాడు. నేను నీలాగే ఒక మానవుణ్ణి అని చెప్పాడు. అందుచేతే వాళ్ళు మహమ్మద్ని ప్రార్థించారు. అతను ఇచ్చిన పుస్తకాన్ని ప్రార్థిస్తారు, కానీ అల్లానే ప్రార్థిస్తారు. నిరాకార రూపమే, అసలు సాకార రూపము లేదు మహమ్మదీయులకు. బాబా ఎండెడ్ ఆల్ దిస్ అప్ విత్ అండ్ మెహర్ బాబా హ్యాస్ హ్యాడ్ ఎ వీక్నెస్ ఇన్ దిస్ లైఫ్ బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ ఇట్ అంటిల్ 700 ఇయర్స్ ఫ్రమ్ నౌ. మనకేమైతే మెహర్ బాబాగా ఏ బలహీనత ఉంది అని మనకి వెంటనే ప్రశ్న వస్తుంది. మళ్ళీ 700 ఏళ్ళ తర్వాత నేను వస్తాను కదా, అప్పుడు చెప్తాను అని అన్నాడు. కానీ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ మాత్రం ఇలా అన్నాడు, మనకు అవసరానికి మించి జ్ఞాన సంపదను ఇచ్చేశాడు ప్రభు. అది బహుశా ఈ అవతారంలో ఆయన బలహీనత అవ్వచ్చు, మనకు అర్హత లేదు, అయినా ఇన్ని విషయాలు మనకి వెల్లడి చేసేసాడు, ఇదివరకు ఎవరికి తెలియనటువంటి విషయాలని. హీ యాడెడ్ దట్ అపాన్ లుకింగ్ అరౌండ్ ఎట్ ద వరల్డ్ హీ వాజ్ నాట్ షూర్ హీ వాంటెడ్ టు కమ్ బ్యాక్ ఇన్ 700 ఇయర్స్ అండ్ మేబీ హీ షుడ్ మేక్ ఇట్ 1400 ఇయర్ సైకిల్. అప్పుడు బాబా అన్నారట, ఈ చుట్టూ ప్రపంచం చూస్తూ ఉంటే 700 ఏళ్లకు మళ్ళీ రావాలని లేదు నాకు, మళ్ళీ ఈ రొంపులోకి 1400 ఏళ్లకు వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు అన్నారు బాబా. అలాగే భాస్కర్ రాజు గారు చెప్తూ ఉండేవారు, ఒక బాబా ప్రోగ్రాంలో ఒక పాడేస్తూ ఉన్నట్ట, కర్ణ కఠోరంగా పాడేస్తూ ఉంటే ఆ పాట అయిపోయాక బాబా అన్నారట, నా ప్రణాళిక ప్రకారము 700 ఏళ్లకు వద్దాము అని అనుకుంటున్నా, కానీ పాట విన్నాక రావాలనిపించడం లేదు 700 ఏళ్లకు మళ్ళీ. ఇన్ బాబాస్ ఎర్లీ విజిట్స్ టు ది వెస్టర్న్ వరల్డ్ హీ వాజ్ ఆన్సర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ జస్ట్ యాజ్ పర్టినెంట్ టుడే యాజ్ ద వర్దన్. బాబా అమెరికా దేశాన్ని పర్యటించినప్పుడు అనేక మంది మేధావులు, విలేకరులు చాలా ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి ప్రభు సహనంతో సమాధానం కూడా చెప్పాడు. అవి అప్పుడే కాదు, ఈ క్షణంలో మనందరికీ కూడా వర్తిస్తాయి, అవి కూడా మనం తెలుసుకుందాం అంటోంది కూడా. వై డు ద టీచింగ్స్ ఆఫ్ ది అవతార్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్? రాముడు చెప్పింది, కృష్ణుడు చెప్పింది, బుద్ధుడు చెప్పింది, క్రైస్తవు మహమ్మద్ ఇవన్నీ చూస్తే ఒకటొకలాగా ఒకటి మరొకలాగా భిన్నంగా ఉన్నట్లుగా కనపడుతుంది. ఎందుకు అలా కనపడతాయి అది ప్రశ్న. వినారు అర్థమేంటమ్మా? ఒక అవతారుడి బోధనలతో మరొక అవతారుడి బోధనలు పోల్చినప్పుడు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఎందుకని? బాబా చెప్పిన సమాధానం ఇది. అంచేత దీనిలో
ఇక మళ్ళీ అనుమానం ఏమి ఆస్కారం లేదు, మనం ఊహించి చెప్పింది కాదు ఇది. ది అవతార్స్ ఆర్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద సేమ్ డివైన్ ఎలిమెంట్ ఇన్కార్నేట్ ఇన్ దిస్ వరల్డ్ ఎట్ డిఫరెంట్ టైమ్స్. దేర్ఫోర్ దేర్ టీచింగ్స్ హ్యావ్ టు బి అడాప్టెడ్ టు ది మెంటాలిటీ ఆఫ్ దేర్ పీపుల్. బాబా చెప్తున్నారు అవతారులు లేరు, ఒకే ఒక సత్య పదార్థము దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ సమయాన్ని అనుసరించి ఆయన శరీరము వేషభాషలు ఉంటాయి. అందుచేత ఆ సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు క్రైస్త చెప్పిన మాటలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని అర్థం చేసుకోవాలి, అది ఇప్పుడికి కాదు అది. అలాగే కృష్ణుడు ఉన్నాడు ఆ రోజుల్లో, ఆయన చెప్పిన దాన్ని అలాగ అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బాబా చెప్పింది ఇప్పుడు వర్తిస్తుంది అది. దీన్ని మళ్ళీ కృష్ణుడు సేయింగ్స్తో పోల్చకూడదు. అర్థమైందండి? ఇప్పుడు వేసవకాలం ఒకలాంటి బట్టలు వేసుకుంటాం, చలికాలం ఒకలాంటి బట్టలు వేసుకుంటాం. మరి అప్పుడు అలాగన్నావు కదా, నేను చొక్కా ఇప్పు తిరుగుతానంటే కుర్రాడు మనకు లాగ్ కొట్టాలనిపిస్తే, ఒరే ఇప్పుడు చలి మారిపోయింది ఇప్పుడు వాతావరణం, అప్పుడంటే నువ్వు బనీ నేసుకుంటే సరిపోయింది. కానీ ఇప్పుడు కుదరదు, ఉన్ని బట్టలు వేసుకోవాలని చెప్తాడు. వాడి మాత్రం ఏమంటాడు, అప్పుడు అలా చెప్పు ఇప్పుడు ఇలా చెప్తున్నావు, ఓ పద్ధతి లేదే అంటాడు వాడు. ఎందుకని వాడికి తెలిసింది అది. అందుకని ఆ కాల పరిస్థితులు దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా సందేశాన్ని. ఇప్పుడు వేరే పరిస్థితులు మారాయి కాబట్టి దీనికి సరిపడ ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అట్ టైమ్స్ ది అవతార్ బేసిస్ హిస్ టీచింగ్స్ ఆన్ ది చర్చ్ ఆఫ్ ది పర్సనల్ గాడ్ అండ్ ఎట్ అనదర్ టైమ్ ఆన్ ది చర్చ్ ఆఫ్ ది ఇంపర్సనల్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కసారి ఒక వ్యక్తిగతమైనటువంటి రూపము గురించి భగవంతుడు అవతార పురుషుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి నిరాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుడి గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. ఎట్ వన్ టైమ్ హీ విల్ ప్రొహిబిట్ ద ఈటింగ్ ఆఫ్ పిగ్స్ మీట్, డ్రింకింగ్ ఆఫ్ వైన్ ఆర్ ది ఈటింగ్ ఆఫ్ కౌస్ మీట్. ఒక్కొక్కసారి ఆవు మాంసం తినకూడదు, ఇంకొకసారి పంది మాంసం తినకూడదు. అంటే ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణముగా ఆయన చెప్తూ ఉంటాడు. ఇట్ ఈస్ లైక్ ఇన్ హాస్పిటల్. బాబా చెప్తున్నారు మంచి అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లైక్ ఎ హాస్పిటల్ వేర్ ద సిక్ కంప్లైన్ అబౌట్ దేర్ థాట్స్. ఉదాహరణకు ఒక హాస్పిటల్ ఉంది, దాహముతో విపరీతమైన దాహంతో బాధపడుతూ ఉన్నారు రోగులందరూ కూడా. ఆ సీన్ తీసుకుందాం. ద డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ టీ ఆర్ కాఫీ ఇన్ ద మార్నింగ్. అందరూ దాహంతో బాధపడుతున్నారు. ఒకడేమంటాడు, నాకు పొద్దుటే దాహం వేస్తోంది అంటాడు. ద డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్ టీ ఆర్ కాఫీ, వేడి టీ కానీ కాఫీ కానీ తాగును అని చెప్తాడు. వాటర్ ఆర్ రిఫ్రెషింగ్ ఫ్రూట్ జ్యూస్ ఇన్ ది ఆఫ్టర్నూన్. నాకు మధ్యాహ్నం దాహం వేస్తుంది అంటే ఇంకొకటి రోగ లక్షణం వేరేగా ఉండేవాడు. వాడిని అడిగితే ఏముంటాడట, ఫ్రూట్ జ్యూస్ కానీ వాటర్ కానీ తాగు అని చెప్తాడట. అండ్ ఇన్ ది ఈవినింగ్ మిల్క్, దెన్ బిఫోర్ స్లీపింగ్ హాట్ మిల్క్. సాయంత్రం అయితే చల్లటి పాలు దాహం అంటాడు. రాత్రి పడుకునేటప్పుడు దాహం అవుతుందండి, నా రోగ లక్షణం అదేంటి, వేడి పాలు తాగు అంటాడు. సో గాడ్ మేనిఫెస్టింగ్ త్రూ ది అవతార్ ఆఫ్ డిఫరెంట్ పీరియడ్స్. ఇలాగూ ఒక్కొక్క సమయంలో ఒకే భగవంతుడు వచ్చినప్పుడు, ఒక్కొక్కసారి ఆ మార్నింగ్ సమయంలో వచ్చినప్పుడు ఈ రకమైన ప్రిస్క్రిప్షన్ చెప్తాడు, వేడి కాఫీ కానీ టీ తాగాని. మళ్ళీ మధ్యాహ్నం సమయంలో వచ్చినప్పుడు వేరేగా చెప్తాడు, సాయంత్రం వేరేగా చెప్తాడు, రాత్రి వేరేగా చెప్తాడు. డాక్టర్ ఒకడే, రోగి కూడా, అందరూ దాహమే, కానీ వీళ్ళ రోగ లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి కాలాన్ని బట్టి. సో ఆ కాలానికి అనుగుణంగానే ఆయన చికిత్సా విధానం కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ వర్క్ ఆఫ్ అన్ అవతార్? అర్థమైంది కదమ్మా ఈ ప్రశ్న, డౌట్ లేదు. మరొక సందర్భంలో ముఖ్యంగా బాబా చెప్పింది ఏంటంటే, ఒక్కొక్క అవతారుడు పెళ్లి చేసుకుంటాడు, ఒక్కొక్క అవతారుడు పెళ్లి చేసుకోడు, ఎందుకని అని బాబాని అడగడం జరిగింది. మరి ఇక్కడ ఉందో లేదో తెలియదు, నేను వేరే చోట చదివాను. బాబా ఏమన్నారంటే, పెళ్లి అనేటువంటిది పెద్ద అవరోధము అవతారుడికి. ఎందుకని, అతను ప్రతి నిమిషము కూడా విశ్వ కార్యక్రమం చెయ్యాలి. ఇది తగిలించుకున్నాడంటే సగం టైం తినేస్తారు ఎవరు ఆ కుటుంబం. కానీ ప్రపంచములో వివాహ వ్యవస్థను రిపేర్ చేయవలసినటువంటి అవసరము ఉంటే అతను పెళ్లి చేసుకుంటాడట. చేసుకొని దాని ద్వారా వివాహ వ్యవస్థ మీద పనిచేస్తాడట. ఆ అవసరం లేదనుకోండి, వివాహ వ్యవస్థ బాగానే ఉందంటే ఆ జోనికి వెళ్ళడు, ఆయన ఫ్రీగా పెట్టుకుంటాడు టైం అంతా. అందుకని క్రైస్తగా వచ్చినప్పుడు వివాహ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందన్నమాట. అందుకని అతను సంపూర్ణంగా అతను పెళ్లి చేసుకోకుండా తన కార్యక్రమాన్ని
చేసుకున్నాడు. మరి రాముడుగా వివాహ వ్యవస్థ మీద పనిచేశాడు, కృష్ణుడిగా ఇంకా ఎక్కువ స్థాయిలో పనిచేశాడు, బుద్ధుడిగా చేసుకుని వెంటనే విడిచిపెట్టేశాడు, అవసరం లేదు అతనికి, అతను ఫ్రీ అయిపోయాడు దాని నుంచి. క్రైస్త అసలు పెళ్ళే చేసుకోలేదు. మహమ్మద్ అనేక మందిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా బాబా ఇప్పుడు అవసరం లేదు. అందుచేత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన కార్యశైలి ఉంటూ ఉంటుంది. కానీ వెనుక ఉన్న సత్యం ఒకటే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, సేమ్ ఇలాగే ఉందండి క్రైస్తది కూడా, ఇలాగే ఉంది మీరు పుచ్చుకుంటాడు, భగవద్గీతలో కృష్ణుడు ఇలాగే చెప్పాడని అంటాడు. అలా చెప్పకపోతే వేరేగా ఎలా చెప్తాడు? వచ్చింది ఒకటే, సత్యము ఒకటే, రెండు రకాలు ఉండవు. అది చెప్పే కోణము మారచ్చు, ఆ చెప్పే విధానం శైలి మారచ్చు, కానీ సత్య పదార్థం మాత్రం ఒక్కటే ఉంటుంది. మారినట్టు కనపడితే మనం తర్వాత రోజుల్లో చెప్పించినవి చాలా ఉంటాయి, అవి యాక్చువల్గా కృష్ణుడు చెప్పు ఉండకపోవచ్చు. నాబోటోడు అక్కడ రాసి అక్కడో తగిలిస్తూ ఉంటాడు, అదొక ఆనందం అన్నమాట, కృష్ణుడు చెప్పాడు అని ఒక తృప్తి. బాబా ఏమన్నారంటే, ఇదివరకు అవతారులు మానవాళిని ఉద్ధరించడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్గ్రంథాలన్నీ కూడా ఆయన ఒకవేళ ఇప్పుడు వచ్చినా గుర్తుపట్టలేనంత భయంకరంగా మార్చివేయబడ్డాయి. అవేవి ఆయన చెప్పినవి కాదు, బాబా చెప్పారు ఇవేవి ఆయన చెప్పిన, మార్చేశారు అవన్నీ. అందులో చాలా వరకు మారినవే ఉన్నాయి, ఒరిజినల్ చాలా తక్కువ ఉంది అందులో అన్నారు. ఇంకొక ప్రశ్న ఏమిటంటే, అవతార పురుషుని యొక్క బాహ్య కార్యక్రమానికి ఆంతరిక కార్యక్రమానికి, ఆంతరిక కార్యక్రమం అంటే కంటికి కనిపించకుండా ఆయన కొంత పని చేస్తూ ఉంటారు, కనిపించేలాగూ కొంత పని చేస్తూ ఉంటారు, దానికి దీనికి తేడా ఏమిటి అని అడిగారు. హిజ్ ఇంటీరియర్ వర్క్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫర్ ద గుడ్ ఆఫ్ హ్యుమానిటీ బై ద మీన్స్ ఆఫ్ హిస్ స్పిరిచువల్ బాడీ అండ్ డివైన్ విల్ అండ్ స్పిరిచువల్ అండ్ సటిల్ ప్లేన్స్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ది ఇంటర్మీడియరీ ఆఫ్ హిస్ ఏజెంట్స్. బాబా చెప్పిన ఆన్సర్ ఏమిటంటే, ఆంతరికంగా అవతార పురుషుడు నిర్వహించేటువంటి విశ్వ కార్యక్రమము మొత్తము మానవాళి యొక్క శ్రేయస్సు కోసమే చేస్తూ ఉంటాడు, ఆయన మొత్తం మానవాళికి ఉపయోగపడేలాగా ఉంటుంది. అయితే ఆయన ఏ శరీరం ద్వారా చేస్తాడు? భౌతిక శరీరం ద్వారా చేయడు, ఆధ్యాత్మిక శరీరం కూడా ఆయనలో ఉంటుంది. దాని ద్వారా ఆయన దివ్య సంకల్పం అది వాడి చేస్తూ ఉంటారు. అయితే ఏజెంట్స్ ఉంటారు అని మనం చదువుకున్నాం ఇదివరకు, వాటి గురించి కూడా తర్వాత అధ్యాయంలో మనం చదువుకుంటాం. ప్రతినిధులు, వాళ్ళ ద్వారా కూడా ఆయన ముఖ్యంగా ఈ పని చేస్తూ ఉంటారు. ఆ ఏజెంట్ల గురించి తర్వాత మనం చెప్పుకుంటాం. ద ఎక్స్టీరియర్ వర్క్ ఈజ్ అకాంప్లిష్డ్ డ్యూరింగ్ హిస్ ఫిజికల్ బాడీ బై పర్సనల్ కాంటాక్ట్ విత్ ఇండివిజువల్స్. అయితే బాహ్యంగా ఆయన చేసే పని ఆయన భౌతిక శరీరం ఉన్నప్పుడే చేసేసి వెళ్తారట. ఆయన ఈ దేహము ద్వారా, బాహ్య శరీరము ద్వారా అది జరుగుతుంది. అందుకని ఎంతోమంది వ్యక్తులను మూల మూలలకు వెళ్ళి 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 సందర్శించి వస్తూ ఉండేవారు, వాళ్ళకి ప్రసారం ఇచ్చేవారు, వాళ్ళని ఆలింగనం చేసుకునేవారు. ఎందుకని? బాహ్యమైన వర్క్ చేయాల్సిన అవసరం ఉంది వాటితో. బై పాసింగ్ త్రూ డిఫరెంట్ కంట్రీస్ హి టర్న్స్ దర్ మైండ్స్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. అనేక దేశాలు ఆయన సందర్శించారు. ఎందుకని? ఆయన తన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకునే భాగ్యం వాళ్ళకి ఇవ్వడం ద్వారా అలా చూడగానే వాళ్ళ మనసులు భగవంతుడి వైపు మళ్ళుతూ ఉంటాయట. అది పెద్ద కార్యక్రమం ఆయన చేపట్టి. ఈ ఎన్హాన్సెస్ దేర్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద సటిల్ ప్లేన్ అండ్ ఫ్రమ్ దిస్ టువర్డ్స్ ద స్పిరిచువల్ ప్లేన్. మనం భూమికలు చూస్తే మొట్టమొదట సూక్ష్మ భూమికలు, తర్వాత మానసిక భూమికలు, ఆ తర్వాత గమ్యము. అందుచేత ఇక్కడ ఉన్నవాడిని, సూక్ష్మ భూమికలో ఉన్నవాడిని మనోభూమికలోకి, మనోభూమికలో ఉన్నవాడిని గమ్యం వైపుకు నెడుతూ ఉంటాట. ఆయన దర్శనం ఇవ్వడం ద్వారా, ఆయన స్పర్శ భాగ్యాన్ని ఇవ్వడం ద్వారా, ఆయన చేతి ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా ఆయన స్పర్శలో అంత దాగి ఉంది. వై వర్ సర్టెన్ అవతార్స్ మ్యారీడ్ అండ్ వై వాజ్ నాట్ జీసస్ మ్యారీడ్? ఇప్పుడు చెప్పుకున్నదే వచ్చింది మనకి అక్కడ. వై ది అవతార్ కమ్స్ టు ఎర్త్ ఈజ్ ఇలస్ట్రేటెడ్ బై చార్మింగ్ స్టోరీ. అలాగే ఎందుకు భూమి మీదకి అవతార పురుషుడు రావలసిన అవసరం ఉంది అనేది ఒక అద్భుతమైన కథ ద్వారా బాబా చెప్పారు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. ఆలీ అక్బర్, ఎ గ్రేట్ ముస్లిం ఎంపరర్ అండ్ బీర్బల్ హిజ్ మోస్ట్ వర్ది హిందూ మినిస్టర్ హావ్ బీన్ ద సబ్జెక్ట్ ఆఫ్ మెనీ స్టోరీస్. అక్బర్ బీర్బల్ కథలు అని ఎన్నో కథలు ఉన్నాయి, చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథలు. అతను
అక్బర్ అనేటివాడు పూర్తిగా మహమ్మదీయ చక్రవర్తి, కానీ హిందువు బీర్బల్ అనేవాడు, కానీ విశ్వసింపదగినటువంటి మంత్రిగా ఉండేవాడు ఆ రాజుకి. వన్ డే ఆలీ అక్బర్ కాల్డ్ ఇన్ బీర్బల్, హి చీఫ్ మినిస్టర్ ఇన్ ఆల్ అఫేర్స్ ఆఫ్ స్టేట్ అండ్ కాన్ఫిడెంట్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ సెట్ బిఫోర్ హిమ్ ఏ ప్రాబ్లం. ఒకనాడు మహామంత్రితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, రాజ్యాన్ని పరిపాలించడంలో కాని తన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో కాని ఎప్పుడు అక్బర్ చక్రవర్తి బీర్బల్ను సంప్రదిస్తూనే ఉండేవాడు. అంత విశ్వాసపాత్రుడు బీర్బల్. ఒకనాడు, ఏమయ్యా నాకు సమస్య వచ్చింది, నువ్వే చెప్పాలి దాన్ని అన్నాడు. టెల్ మీ డియర్ బీర్బల్, వై ఈజ్ యువర్ అల్లా సో వీక్ అండ్ మై అల్లా సో స్ట్రాంగ్? ఏమిటి, నువ్వు హిందువు కదా, మీ పరమేశ్వరుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటావే, చాలా శక్తిహీనుడు మీ ఈశ్వరుడు, మా అల్లా చాలా బలవంతుడు, ఎందుకు అలా ఉన్నాడు అది నువ్వు చెప్పాలి అన్నాడు. అర్థమైందమ్మా, మీ ఈశ్వరుడు ఎందుకంత నీరసంగా ఉన్నాడు, మా అల్లా ఎందుకంత బలంగా ఉన్నాడు, ఏమిటి మూల రహస్యము అని అడిగాడు. యువర్ అల్లా కమ్స్ డౌన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ ఆర్డర్ టు గైడ్ అండ్ కేర్ ఫర్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ క్రియేషన్. మీ ఈశ్వరుడు అస్తమానం కిందకి దిగి వస్తాడంట, 700 ఏళ్ళకో 1400 ఏళ్ళకో వచ్చి మళ్ళీ ఇవన్నీ చక్కబెట్టి ఉరని ఆయన నన్ను నమ్మరా బాబు అని బ్రతమాలి వెళ్తూ ఉంటాడు అంటున్నావు. మై అల్లా హవెవర్ ఇన్ హిస్ పర్ఫెక్షన్ ఫ్రమ్ ఇన్ఫినిట్ స్టేట్ బియాండ్ ఆల్ గైడ్ హిస్ చిల్డ్రన్ అండ్ హిస్ క్రియేషన్ విదౌట్ ద నీడ్ టు కమ్ డౌన్ ఇన్ లిమిటెడ్ మార్టల్ ఫామ్. సో మై అల్లా ఇస్ వెరీ స్ట్రాంగ్, యువర్ అల్లా ఇస్ వీక్. ఆయన అక్కడ స్వర్గలోకంలో ఉంటూనే ఇలా ఇలా అని కావలసిన మార్పులన్నీ చేసేస్తూ ఉంటాడు. అందుకని అపార శక్తి సంపన్నుడు మా అల్లా, మీ అల్లా సగం శక్తి ఉంది నీరసం ఉన్నాడు మీ అల్లాకి అన్నాడు. బీర్బల్ ఆస్క్డ్ ఫర్ వీక్స్ లీవ్ ఫ్రమ్ అఫైర్స్ ఆఫ్ స్టేట్ ఈనాడు టు పాండర్ ది ప్రాబ్లం. రాజా మరి మీరు నాకు ప్రాబ్లం అప్పచెప్పారు కాబట్టి ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి, నాకు మరి పరిష్కరించాలి కదా మీరు చెప్పిన సమస్యని, ఒక వారం రోజులు నాకు సెలవు ఇప్పించండి, దీని మీద నేను ఆలోచన చేస్తాను అన్నాడు. ఆఫ్టర్ ది వీక్ హీ రిటర్న్ టు హిజ్ ఎంపరర్. వారం అయిపోయింది, రాజుగారి దగ్గరికి వచ్చాడు. మోస్ట్ ఆనర్డ్ సార్, బిఫోర్ ఐ డెమోన్స్ట్రేట్ మై ఆన్సర్ టు ది ప్రాబ్లమ్ యూ పోజ్డ్, ఐ డిజైర్ ఓన్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ కంపెనీ. ఓకే, మరి దాన్ని ఆన్సర్ చేస్తాను నేను, కనిపెట్టాను, కానీ మీరు నాకు సహకరించాలి, మీరు నేను చెప్పినట్టు నాకు కూడా ఉండాలి, మీరు మీ హాజరు నాకు కావాలి అన్నాడు. లెట్ అస్ లీవ్ ది అఫైర్స్ ఆఫ్ ది స్టేట్ ఫర్ వన్ డే, ఒకరోజు పూర్తిగా వదిలేయండి మీరు రాజ్యాన్ని, మీరు పట్టించుకోవద్దు దానిలో, అప్పచెప్పేయండి ఎవడో ఒకరికి, నాతో ఉండాలి మీరు, అప్పుడు నేను మీకు చూపెడతాను దానికి ఆన్సర్. అండ్ జస్ట్ ఎంజాయ్ ది కంపెనీ ఆఫ్ ఈచ్ అదర్ రిమూవ్ ఫ్రమ్ కేర్ అండ్ వో. నాతోటి పూర్తిగా మీ రాజ్యాన్ని వదిలిపెట్టి మీరు చక్రవర్తిని మర్చిపోయి హాయిగా మనిద్దరం ఒకరోజు వినోదంగా ఆస్వాదిద్దాం పూర్తిగా అన్నాడు. ఆలీ అక్బర్ గ్రేసియస్లీ ఎక్సీడెడ్ టు ది విషెస్ ఆఫ్ హిస్ డివోటెడ్ సర్వెంట్ అండ్ అకంపనీడ్ హిమ్ అనే జర్నీ ఫ్రమ్ ది సిటీ టు ది రివర్. నువ్వు ఎలా చెప్తే అలాగయ్యా, నువ్వంటే నాకు అంత విశ్వాసం, దానికి సమాధానం చెప్తా అన్నావు కదా శభాష్, పదం నీ ఇష్టమే, ఈ వేళంతా నీదే అన్నాడు. అని రాజు అన్నాడు, కూడా తీసుకుని ఒక నది దగ్గరికి తీసుకువెళ్ళాడు వీళ్ళు రాజుగారు. దేర్ అట్ ది రివర్ బీర్బల్ హ్యాడ్ అరేంజ్డ్ ఎన్ ఆర్మడ్ ఆఫ్ బోట్స్ టు జర్నీ అప్ ద రివర్. ఏమిటి ఇక్కడ తీసుకొచ్చావు అన్నాడు రాజా, మనందరం పెద్ద బోట్ షేర్కి వెళ్ళాలి, అక్కడ బోట్లన్నీ చాలా అరేంజ్ చేసేసాడు, మరి మహామంత్రి కదా రాజుగారు వస్తున్నాడు అనగానే అన్ని అరేంజ్ చేసేసాడు. ద ఎంప్రెస్ బోట్ వాజ్ మ్యాన్ బై స్లేవ్స్ సోల్జర్స్ మినిస్టర్స్ కోర్టియర్స్ రెవెలర్స్ ఈవెన్ హిజ్ ఓన్ సన్. ఇక చక్రవర్తి ఉండేది అన్నిటికంటే పెద్ద ఓడలాగా ఉంది, దానిలో సైనికులు ఉన్నారు, ఆ రోజుల్లో చక్రవర్తులకు బానిసలు ఉండేవారు వాళ్ళు ఉన్నారు, అంత మొత్తం ఏమంటారు సరంజామాతో సహా మంది మార్బలంతో ఉన్నారు. రాజుగారు కొడుకు కూడా ఉండేవాడు, వాడు కూడా ఎక్కాడు. ద బోట్ ప్రొసీడెడ్ మెజెస్టిక్లీ అప్ ది రివర్, ఇంత రాజహంసలాగా వెళుతూ ఉంది ఆ రాజుగారు ఎక్కినటువంటి పెద్ద బోట్ నదిలో వెళుతూ ఉంది. బీర్బల్ అండ్ ఆలీ అక్బర్ రిలాక్సింగ్ అండ్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ కంపెనీ ఇన్ బ్లిస్ఫుల్ అబ్లీవియన్ ఆఫ్ ది అవుట్ సైడ్ వరల్డ్. మొత్తం రాజ్యం ఇవన్నీ సమస్యలు పక్కనెట్టేశారు కదా, హాయిగా బీర్బల్తో రాజుగారు మాట్లాడుతూ ఆనందంగా తమాషాగా చెలోక్తులు విసురుతూ అలా ఆనందిస్తూ వెళుతూ ఉన్నారు. సడన్లీ ఏ గ్రేట్ క్రై వెంట, సడన్గా ఒక పెద్ద కేక కొంప మునిగిపోయింది అన్నట్టుగా ఓ పెద్ద కేక వినపడింది ఓడలో నుంచి. ది ఎంపరర్ సన్ హ్యాడ్ ఫాలెన్ ఓవర్ బోర్డ్, ఆ రాజుగారు అబ్బాయి పడిపోయాడు వాడు. ఇమీడియట్లీ బీర్బల్ టోల్డ్ ది ఎంపరర్ నాట్ టు వరీ, ఎందుకు అరిచారని అడిగితే రాజుగారు అబ్బాయి పడిపోయాడు, అందులో పడిపోయింది నదిలో పడిపోయాడు.
వెంటనే రాజు కంగారు పడుతుంటే మహామంత్రి అన్నాడు, మీరు ఏం వర్రీ అవ్వకండి రాజా, ఏం పర్వాలేదు. దట్ ది స్ట్రాంగెస్ట్ స్టోలియర్స్ హెడ్ డైవ్డ్ ఇంటు ది వాటర్ టు సేవ్ హిస్ సన్. అతిరథ మహారథులు అయినటువంటి సైనికులు గజేతగాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు లోపల దూకేశారు వాళ్ళు, మీరేమి కంగారు పడద్దు అన్నాడు. దర్ ఆల్ ది మినిస్టర్స్ స్లేవ్స్ అండ్ సోల్జర్స్ వర్ అటెంప్ట్ టు డూ దేర్ బెస్ట్. అదిగో మహామంత్రి, సర్వసేనాధిపతి, వీళ్ళందరూ నుంచున్నారు వాళ్ళు, వాళ్ళ చేతుల్లో లక్షలాది మంది సర్వసేనాధిపతి సైన్యం ఉంది వాళ్ళకి, ఇదేమిటి మీరు అలా దిగులు పడిపోతే ఎలాగో, అంతా మీ చేతిలోనే ఉంది. And that he should sit back and leave everything in their most capable hand. Inta samarthyam galiginatuvanti inta mandi unte meeru ala avalaga meeru digilu paddo em bavuledu raja anna. Right in the middle of the explanation the emperor jumped up and leaped into the water. ఇలా చెప్తున్నాడు, ఇవేం వింటలేదు, దూకేశాడు ఎవరు అక్బర్ చక్రవర్తి నదిలోకి దూకేశాడు. స్విమ్మింగ్ మైథిలీ టు సేవ్ హిస్ సన్, తన కొడుకును రక్షించడానికి ఈత కొట్టుకుంటూ వెళ్ళి పట్టుకున్నాడు. హీ రీచ్ హిస్ సన్ ఫస్ట్ అండ్ బ్రాట్ హిమ్ సేఫ్లీ టు ద బోట్. ఇంతమంది గజేతగాళ్ళు ఉన్నా వాళ్ళకంటే ముందు తనే వెళ్ళిపోయి ఆ కొడుకుని పట్టుకొని ఆ ఓడ మీదకి తీసుకొచ్చాడు. బీర్బల్ ఇమీడియట్లీ ఆస్పిటల్. అప్పుడు బీర్బల్ నిమ్మదిగా రాయితో ఉన్నాడు, వై సార్, యూ హూ ఆర్ ఆల్ పవర్ఫుల్ అండ్ హ్యాడ్ ది ఫుల్ పెనప్లీ ఆ పీపుల్ అవైలబుల్ టు డూ ఎవ్రీథింగ్, వై డిడ్ యూ ఫర్సేక్ ఆల్ టు లీప్ ఆఫ్టర్ యువర్ సన్? ఇంత సర్వసేనాధిపతి అయ్యుండి కూడా, ఇంతమంది భటులు మీ చేతిలో ఉండి కూడా, ప్రత్యక్షంగా మీరు దూకి మీ కొడుకుని రక్షించడం ఏమైనా ధర్మంగా ఉందా అని అడిగాడు. ది ఎంపరర్ రెస్పాండెడ్, హౌ కుడ్ ఐ లీవ్ మై వెరీ డియర్ సన్, నాకు ప్రియాతి ప్రియమైన కొడుకుని ఎవడు రక్షణకు వదిలేసి నేను ఇలా కూర్చుని ఉండగలనా? మై అల్లా ఆల్సో కమ్స్ టు రెస్క్యూ హిజ్ ఓన్ చిల్డ్రన్ లైక్ వాట్ యు డిడ్. ఇతను అన్నాడు, మా అల్లా కూడా మీలాగే ఆ సొంత కొడుకుని ఎవడికో విడిచిపెట్టి ఆయన అలా కూర్చుని ఉండలేదు, ఆయన కూడా తన బిడ్డని రక్షించుకోవడానికి స్వయంగా ఆయనే ఈ భూమి మీదకి దిగొస్తూ ఉంటాడు. బాబా అనేక పర్యాయాలు ఈ చెప్పిన కథ ఇది. అంటే ఎందుకు అవతార పురుషుడు వస్తూ ఉంటాడు అంటే, తనకు తన బిడ్డల మీద కలిగిన అపారమైన ప్రేమ కారణంగా, వాత్సల్యము కారణముగా వస్తూ ఉంటాడు. ద సర్కిల్, సర్కిల్ అంటే ఏంటమ్మా? మండలి. అసలు సర్కిల్ అంటే వృత్తము, గుండ్రముగా గిరి గీసినటువంటి వృత్తము. ఆ వృత్తమని ఎందుకంటామంటే, అవతారుడు చుట్టూ వీళ్ళుంటారు, సమాన దూరములో ఉంటారు. ఒక వృత్తంలో ఉన్న వాళ్ళంతా సమాన దూరంలో ఉంటారు, రెండవ వృత్తంలో ఉన్న వాళ్ళంతా మళ్ళీ వాళ్ళు సమాన దూరంలో ఉంటారు, మూడవ వృత్తంలో ఉన్న వాళ్ళు కూడా సమాన దూరంలో ఉంటారు. అదే సర్కిల్ అని పెయింటింగ్ ఉంటుంది, మీరు చూశారు, మీరు మ్యూజియం రూమ్లో మెహ్రాబాద్లో ఉంటుంది, అది రానో గ్యాలీ వేసినటువంటి పెయింటింగ్, అది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇలా వలయాలు స్టెప్స్ స్టెప్స్లా ఉంటాయి, పైన బాబా కూర్చుని ఉంటాడు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, అంటే మొదటి సర్కిల్ బాగా దగ్గరగా ఉంటాడు మాస్టర్కి, రెండవ సర్కిల్ కొంచెం దూరం, అలా చివరికి వచ్చేటప్పటికి 10 సర్కిల్స్, 10వ సర్కిల్ బాగా దూరంగా ఉంటాడు. ద ఫస్ట్ మెన్షన్ ఆఫ్ ది అవతార్ సర్కిల్ మేడ్ అవైలబుల్ టు మీ ఈ ఫ్రమ్ ద నోట్స్ ఆఫ్ దాదా చాందీస్ డైరీ రిటన్ డ్యూరింగ్ ద ఎర్లీ డేస్. ఈవిడ ఐవీ డ్యూస్ ప్రపంచానికి చెబుతోంది అవతార పురుషుడు యొక్క శిష్యవర్గము గురించి చెబుతోంది. మొట్టమొదట బాబా తన శిష్యవర్గము గురించి ప్రస్తావన ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, తొలి రోజులలో బాబా తన తొలి మండలిని ఆకర్షించినటువంటి రోజులలో చాందీ డైరీలో రాసుకున్నట్ట. అది మొట్టమొదటి రిఫరెన్స్. ఆదికి ఇరాని మేర్ బాబా సెక్రటరీ హ్యాస్ గివెన్ మీ పర్మిషన్ టు యాడ్ దీస్ డైరీ నోట్స్. ఆ డైరీ నుంచి నేను ఇక్కడ మీకు వివరాలు రాస్తున్నాను, ఆది పర్మిషన్ మీద. ఎందుకని, కాపీరైట్ బాబాకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఆదికి ఇరానీకి కాపీరైట్స్ ఉండే. చాంజీ మెన్షన్స్ దట్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ఈచ్ హ్యావ్ ఏ సర్కిల్ ఆఫ్ 12 పీపుల్. సద్గురువుకి 12 మంది శిష్యులు ఉంటారట. ఎంతమంది అండి? 12 మంది. గుర్తుపెట్టుకోవాలి మరి, ఒక సద్గురువుకి 12 మంది శిష్యులు ఉంటారు, ఒకే రింగ్లో ఉంటారు. బట్ ది అవతార సర్కిల్ నెంబర్ 120. కానీ అవతార పురుషుడికి ఎంతమంది? 12 × 10, 120 మంది ఉంటారు. హీ స్పీక్స్ ఆఫ్ ది పేషెన్స్ విత్ విచ్ ది మాస్టర్ సెట్స్ అబౌట్ కాంటాక్టింగ్ హిజ్ ఓన్ అండ్ హౌ స్టార్టిల్ ద రా అండ్ ఈవెన్ నాన్ రిలీజియస్ యంగ్ మెన్ వర్
when Baba revealed the story of his own realization and the secret of his circle. మొట్ట మొదట తన శిష్య వర్గం గురించి తను బ్రహ్మానుభవాన్ని ఎలా పొందాడో ఆయన బాబా వర్ణించినప్పుడు ఎంతమంది వినుంటారు, అంత మొరటు మనుషులే అప్పుడున్న వాళ్ళంతా. మనం ఇన్ని పుస్తకాలు చదివి 40 ఏళ్ల నుంచి ఇందులో ఉండి మనం ఏదో ఇదంతా అర్థమైంది ఓహో ఓహో అనుకుంటున్నాం. మరి అప్పుడు మొదటిసారి ఆయన చెప్పినప్పుడు ఎవడు వినుంటాడు, దీన్నంతా ఎలా అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు ఛాంజీ ఏం రాశాడు డైరెక్ట్గా ఆవిడ చెప్తోంది. Another bewildering disclosure by Sri Baba was when he referred to one of his past incarnations. ఇదివరకు అవతారాల్లో వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఎవరు అది చెప్పినప్పుడు మతిపోయింది మాకు, ఛాంజీ రాస్తున్నాడు. ఇదివరకు అవతారాల్లో ఎవరెవరు నాతో ఉన్నారు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాం మేము. హీ డిక్లేర్డ్ దట్ హి వాజ్ శివాజీ ద మరాఠా వారియర్ ఇన్ హిజ్ లాస్ట్ బర్త్ అండ్ ది సడన్ ఇంట్రెస్ట్ evinced by the British government in getting Shivaji's statue unveiled in Pune opposite Shanwar Wada by the Prince of Wales in 1921 was very significant and synchronized with Sri Baba's physical and spiritual presence in Pune. 1921వ సంవత్సరంలో బాబా పూనాలోనే ఉంటూ ఉండేవారు, ఫెర్గూసన్ కాలేజీ రోడ్లో ఉండేవారు. గుర్తుందమ్మా, బాబా హజరత్ బాబాజాను ముద్దు పెట్టుకున్న తర్వాత ఉపాసనీ దగ్గర సుమారు 7 సంవత్సరములు ఆయన శిక్షణ తీసుకున్న తర్వాత స్వతంత్రముగా అవతార ఉద్యమాన్ని 1921లో ప్రారంభించినప్పుడు తన తొలి శిష్య మండలితో కలిసి ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో ఒక పర్ణశాలను నిర్మించుకుని దానిలో ఉండేవారు బాబు. సుమారు 7 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ రోజుల్లోనే కసబాపేటలో కళ్ళు అంగడి ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ కాలినరకను నడుచుకొని బొంబాయిలో మంజిలిమీం అనేటువంటి ఆశ్రమాన్ని నడిపారు. అక్కడ 1 ఏడాది ఉన్నారు 1922 నుంచి. ఆ తర్వాత మెహ్రాబాద్ వెళ్ళారు. అంటే మనం స్థూలంగా ఒక స్కెలిటన్ లాగా పెట్టుకోవాలి, అన్ని డీటెయిల్స్లోకి వెళ్ళక్కర్లే, కొంచెం 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 జ్ఞాపకం ఉంటుంది, ప్రయత్నం చేయగా చేయగా చేయగా. సో అప్పుడు 1921వ సంవత్సరంలో సడన్గా బ్రిటిష్ వాళ్ళకి ఎందుకో ఇష్టం కలిగి ఛత్రపతి శివాజీ యొక్క లైఫ్ సైజ్ స్టాట్యూని పూనా నగరంలో ముఖ్య కూడలిలో ఆవిష్కరించాలి అని అప్పుడున్నటువంటి ఆ రాజుకి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు. అతను ప్రిన్స్ ఆఫ్ వేల్స్, అంటే అప్పుడున్నటువంటి బ్రిటిష్ రాజు అతను. అప్పుడు దాన్ని ఆవిష్కరించడం జరిగింది పూనా నగరంలో. ఎప్పటికీ ఉంటుంది అది, శివాజీ ఇలా గుర్రం మీద ఇలా కళ్ళు పట్టుకొని ఉంటాడు, చేతిలో ఖడ్గం ఉంటుంది. ఆ సందర్భంలో బాబా చెప్పారనమాట, నేనే ఆ శివాజీగా వచ్చింది, మరాఠీ యోధుడైనటువంటి శివాజీని నేనే అని. శ్రీ బాబా ఆల్సో రిమార్క్డ్ దట్ హీ అండర్వెంట్ గ్రేట్ ఫైనాన్సెస్ అండ్ ఆడియల్స్ ఇన్ ద పాస్ట్. ఇన్ వన్ ఆఫ్ హిస్ పాస్ట్ బర్త్స్ హీ వాజ్ ఏ బర్మీస్ మాంక్ అండ్ లివ్డ్ ఇన్ వాటర్ ఫర్ 10 ఇయర్స్ ఇన్ ఎ జంగిల్. అంతకుముందు కూడా మినీ అవతారుగా వచ్చి కఠోరమైనటువంటి దీక్షలు చేయవలసి వచ్చింది నేను అని బాబా చెప్పారు. ఒక అవతారంలో బర్మాలో ఒక సన్యాసిగా నేను ఉన్నాను, ఒక అడవిలో 10 ఏళ్ల పాటు కేవలము మంచినీళ్లు మాత్రమే తాగి తపస్సు చేశాను. అంటే ఆయన చెప్పింది అబద్ధం కాదు కదా, 10 ఏళ్ల పాటు కేవలము మంచినీళ్లు తాగి నేను తపస్సు చేశాను. ద ఫాలోయింగ్ మెంబర్స్ ఆఫ్ ది మండలి హ్యావ్ ది పిక్యులియర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యావింగ్ కో ఎగ్జిస్టెడ్ విత్ బాబా వెన్ వాజ్ శివాజీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఇప్పుడు చెప్తోందను ఛాంజీ చెప్తున్నాడు. ఇప్పుడు బాబా మండలిలో ఉన్నటువంటి కొన్ని పేర్లు నేను చెప్తాను, వీళ్ళు శివాజీగా వచ్చినప్పుడు కూడా తనకు మండలిగా ఉన్నారు అని బాబా చెప్పారు అని చెప్తున్నాడు. బెహరం ఇరానీ వాజ్ అఫ్జల్ ఖాన్ ద మొఘల్ జనరల్ హూ వాజ్ కిల్డ్ బై శివాజీ. నేను అనుకున్నాను చూసారా, మన అఫ్జల్ ఖాన్ అనేటువంటి వాడు శివాజీని చంపడం కోసం గోళ్లకు ఇనప గోళ్లు తగిలించుకొని కౌగిలించుకున్నాడు, వచ్చి ఇలా వెనక నుంచి వీపు చీల్చేద్దామని. అతనికి ముందే పసిగట్టిన వాడై ఇనప కవచాన్ని వేసుకుని వచ్చాడు శివాజీ, దొరకలేదు. వాళ్ళు ఇనప గోళ్ళు ఇలా ఇలా అంటూ ఉంటే కవచం దొరికింది, అప్పుడు శివాజీ చంపేశాడు అతను. అతను ఇప్పుడు బెహరంజీ, బెహరంజీ ఎవరండి, ఏమన్నా కొంచెం బెహరంజీ అనేటువంటి వాడు. అతను కళ్ళు వ్యాపారం చేసేవాడు, బాబా కస్బాపేటలో కళ్ళు అంగడి నడుపుతూ ఉండేవాడు. అంటే ఉపాసనీ మహారాజారి శుశ్రూష చేస్తూ సకం ప్రపంచము స్పృహ, సకము అనంత చైతన్యము యొక్క స్పృహ ఉంటూ ఉండేది అతనికి. అలా ఉంటూ ఉన్నటువంటి రోజులలో ఇతను తల్లి వీడు కొంచెం ఏదో
పని పాట చేసుకునేవాడు వీడి సహచర్యంలో ఉంటే బాగుపడతాడు నా కొడుకు అని, వీడిని బ్రతిమాలి నీ వీడు కూడా తిరుగు అని నెమ్మదిగా ఫ్రెండ్షిప్ చేసింది ఈ బెహరం అనేటువంటి వాడిని. చాలా ఉత్తముడు, మంచి లెక్కలవి బాగా రాసేవాడు, అకౌంటింగ్లో ఎక్స్పర్ట్ వాడు. కానీ అంకెలు ఒకటే వచ్చు, పెద్దగా చదువుకున్నవాడు కాదు. అతని సహచర్యంలో బాబా ప్రపంచం స్పృహలోకి వచ్చేవాడు. నెమ్మదిగా వాడు అడిగాడు, నీకు అంత అద్భుతమైనటువంటి పాండిత్యం ఉంది పార్సీలో, ఉర్దూలో, ఇరానీ భాషలో, నాకు నేర్పరా అన్నాడు. అలాగూ అతనికి పర్షియా భాషను నేర్పడం మొదలుపెట్టారు బాబా. తల్లి దాన్ని ఎంకరేజ్ చేసి నెమ్మదిగా ఇతను ప్రపంచ స్పృహలోకి వస్తూ ఉన్నాడు అని వీళ్ళిద్దరిని ప్రోత్సహించింది. అలాగూ ఇతన్ని బిజినెస్ పార్ట్నర్గా చేసింది బాబాకి. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్గా కళ్ళు అంగడి నడుపుతూ ఉండేవారు. అలాగూ బాబా యొక్క శిష్యవర్గంలో చేరాడు బేహరం. అతను తర్వాత మండలిలో పూర్తి సభ్యుడిగా ఉంటూ ఉండేవాడు బేహరం జీ. బేహరం అంటే ఉట్టి బేహరం అంటే బాబా తమ్ముడు. ఇతను బేహరం జీ అంటే బాబా చిన్ననాటి స్నేహితుడు, తొలి మండలి శిష్యులలో ఒకడు. అతను అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ అంటే మొఘలు సామ్రాజ్యానికి ఒక సేనాధిపతిగా ఉంటూ ఉండేవాడు. సదాశివ్ పటేల్ అప్పునా వాస్ తానాజీ మాన్సురే హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ శివాజీస్ ప్రొటెక్షన్. అలాగే శివాజీకి మేనమామ జిజియాబాయి, శివాజీ తల్లి చరిత్రలో కొంచెం వెళితే, ఆమె అన్నగారు తానాజీ మాల్సురి. అతను సర్వసేనాధిపతి శివాజీ సైన్యానికి. అతను అతను శివాజీని యుద్ధంలో రక్షించడానికి తన ప్రాణాలని బలి ఇచ్చినటువంటి వాడు. మనం చిన్నప్పుడు ఆ శివాజీ కథ చదువుకుంటే కొంచెం గుర్తొస్తుంది. ఆవిడ జిజియాబాయి ఒక కోటను చూసి, ఆ మెరిసేటువంటి కోట అది ఒక్కటే మిగిలిపోయింది, అది కూడా నాకు కావాలి అని అడిగింది ఆవిడ. అది జయించరా అని కొడుకుని అడిగింది. అడిగితే ఇతను అడ్డుపెట్టాడు తానాజీ, వద్దు అది చాలా పెద్ద సైన్యం ఉంది వాళ్ళకి, అనవసరం, మనం వద్దు అని. అయినప్పటికీ తల్లి కోరిక ప్రకారం మనం చేయాల్సిందే అన్నాడు. నువ్వొద్దు నేను వెళతాను అని అతన్ని రక్షించడానికి తను చనిపోయాడు ఆ యుద్ధంలో. అతను సదాశివ్ పటేల్. ఎవరు సదాశివ్ పటేల్ అంటే చెప్పుకున్నాం మనం. పూనా నగరంలో హజరత్ బాబాజాన్ దగ్గరికి బాబా వెళుతూ ఉన్నప్పుడు అతను కూడా హజరత్ బాబాజానికి దగ్గరికి తరచూ వస్తూ ఉండేవాడు సదాశివ్ పటేల్. అక్కడ హజరత్ బాబాజాని వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ చేసింది, చేసి బాబా కూడా ఉండమని అతన్ని ఆదేశించింది. అతను తన జీవితాన్ని బాబా సేవలో గడిపినటువంటి ధన్య జీవి. అతను బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాతే అతను కూడా చనిపోయాడు. అతను మనం కథ చెప్పుకుంటూ చేప గురించి చెప్పుకున్నాం. ఉదాహరణకు మనకు పులస చేప ఆ గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అలాంటి చేప ఒకటి తినాలనిపించింది కానీ అది దొరకదు. అప్పుడు బాబా సైకిల్ మీద వచ్చి ఆ చేప ఇతనికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అతను సదాశివ్ పటేల్ అంటే ఏవో ఒక బండ గుర్తులు పెట్టుకోకపోతే మనం గుర్తు పెట్టుకోవడానికి కుదరదు. అతను పూనా నగరంలోనే ఉంటూ ఉండేవాడు. అతనికి రెండు అంతస్తులు ఉండేవి, కింద కళ్ళు అంగడి నడుస్తూ ఉండేది, పైన అతని మకాం ఉండేది. ఆ ప్రక్కనే ఒక గదిని అద్దెకు తీసుకొని దానిలో ఆధ్యాత్మికమైనటువంటి సమావేశాలు బాబా నిర్వహిస్తూ ఉండేవాడు సదాశివ్ పటేల్, అతని భార్య, వీళ్ళంతా బాబా కార్యక్రమాలకు మొత్తం వాళ్ళ జీవితాన్ని ధారపోసిన వాళ్ళు. వీళ్ళింట్లోనే భోజనాలు, వీళ్ళింట్లోనే టిఫిన్లు, ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళందరికీ చేసి పెడుతూ ఉండేవారు. అతను శివాజీకి మేనమామ అయినటువంటి తానాజీ మాల్సురే. Another spiritual secret divulged by Baba was that all the members of his esoteric circle have always existed with him in his past incarnations and have played their individual part around about his personality. It is this service and sacrifice or even antagonism rendered unto him in a past that determines the spiritual relationship or connection with the master. Aithe deeni gurinchi chaala vivarana undandi. Udaharanaku రాముడు వచ్చినప్పుడు లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు వీళ్ళంతా ఉన్నారు. కృష్ణుడు వచ్చినప్పుడు పంచ పాండవులు, భీష్ముడు, ద్రోణుడు, ఇలా వీళ్ళంతా ఉన్నారు మనం అనుకుందాం మండలి వాళ్ళు అనుకొని. వాళ్ళే మళ్ళీ వస్తూ ఉంటారా? దానికి బాబా చాలా వివరణ ఇక్కడికంటే ఎక్కువ ఇచ్చారు. ఏమిటంటే అవతారుడు చుట్టూ ఒకే రకమైన మోస కలిగినటువంటి పాత్రలు ఉంటాయట. ఆ 120 మంది అనుకోండి, ఆ 120 మందిలో ఒకడు మెహరాలాగా ఉండాలి, ఒకడు మనీజాలాగా ఉండాలి, ఒకడు ఆదిలాగా ఉండాలి, ఒకడు ఇరుచిలాగా ఉండాలి. అవే పర్సనాలిటీస్ అంటే అదే రకమైన ప్రవర్తన కలిగి అలాగే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారట. వాళ్ళు వాడని కాదు, వాడు చనిపోయినా, వాడు గమ్యం చేరిపోయినా తర్వాత మళ్ళీ అలాంటి వాడే
అదే మోసలోకి ఇంకొకడు వచ్చి కూర్చుంటాడట. ఇప్పుడు సద్గురువులు ఎలాగో ఐదుగురు ఉంటారు, వాడు చనిపోతే ఇంకొకటి వచ్చి కూర్చుంటాడు అన్నాం కదా, అది ఆఫీస్. అలాంటిదే అవతారుడు యొక్క మండలి కూడా అదే ఆత్మలు వస్తాయి అని కాదు, కానీ అలాంటి నడవడిక కలిగిన వాళ్ళే మళ్ళీ వస్తుంటారంటే ఒకడికి విసుపు ఎక్కువ, ఒకటి కోపం ఎక్కువ, ఇలా అనమాట అలాగే ఉంటారు వాళ్ళు. అదే మోసలో మళ్ళీ అలాంటి మనిషి వస్తూ ఉంటాడు.